Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బందరుకు జనసేనాని టార్గెట్ పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కాయి. రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం మిత్రత్వం ఉండదంటారు. అయితే తాత్కాలికంగానైనా శాశ్వతంగానైనా కొందరు రాజకీయ నేతలు శత్రువులుగానే చూస్తూ ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనకు వైసీపీ అధినేత జగన్ మీద కన్నా మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడ అమర్నాథులపైనే ఎక్కువ ఆగ్రహం ఉంటుంది. ముఖ్యంగా పేర్ని నాని తాను కార్యక్రమం చేసిన కొద్దిసేపటికే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు. క్షణం కూడా ఆలస్యం చేయరు. పవన్పై తన మాటలతో పేర్ని నాని విరుచుకుపడుతూ ఉంటారు. పవన్ చేసే ప్రతి వ్యాఖ్యకు పేర్ని నాని సూటిగా కౌంటర్ ఇస్తారు. అదే సామాజిక వర్గం కావడంతో ఆయనంటే జన సైనికులకు కూడా కోపమే. పేర్ని నాని కౌంటర్లను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పేర్ని నానిపై కూడా పవన్ కళ్యాణ్ అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇలా ఇద్దరి మధ్య బాగా గ్యాప్ పెరిగింది. అయితే వచ్చే ఎన్నికలలో పేర్ని నానిని ఓడించాలన్నది జనసేనాని లక్ష్యంగానే కనిపిస్తుంది. తనపై విమర్శలు చేయడమే కాకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న పేర్ని నానిపై పవన్కు ఉన్న ఆగ్రహాన్ని మనం బహిరంగంగానే చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే జరుగుతోంది. సాధారణంగా జనసేన ఆవిర్భావ సభను మంగళగిరిలోనే నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా మచిలీపట్నంలో నిర్వహించాలనుకోవడం పేర్ని నానిని టార్గెట్ చేయడానికేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మార్చి 14న జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఈసారి మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈసారి మచిలీపట్నంలో నిర్వహించడంలో మరో ప్రత్యేకత ఏమీ లేదు. కేవలం పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని జనసేన ఆవిర్భావ సభలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్లు కనపడుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పేర్ని నాని ఇలాకాలోనే జనసేనాని ఈ నెల 14న గర్జించబోతున్నారు. ఆయనపై ఎలాంటి విమర్శలు చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. పేర్ని నానిని వచ్చే ఎన్నికలలో ఓడించడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తారన్నది స్పష్టంగా తెలుస్తోంది. మార్చి 14వ తేదీన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారాహి ద్వారా రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. దారి పొడవునా జనసేనానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈసారి జనసేన ఆవిర్భావ సభలు మచిలీపట్నంలో జరుగుతుండడం ఒక విశేషంగానే చూడాలి. మరి పవన్ చేసే ప్రతి విమర్శకు కౌంటర్ ఇచ్చే పేర్ని నాని ఈసారి తన ఇలాకాలో జరుగుతున్న సభలో వచ్చే విమర్శలకు ఏ రకంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.